పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఎలక్ట్రానిక్స్ గోడం మంటల్లో కాలి బూడిదైంది. స్థానిక మార్కండేయ కాలనీలోని సాయికృప ఎలక్ట్రానిక్స్ గోడంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే గోడం అగ్నికి ఆహుతైంది. ఈ గోదాము కాలిపోతే కంప్లైంట్ చేస్తే ఫైర్ ఇంజన్ సగం వాటర్ తో వచ్చింది, హాఫ్ వాటర్ తో వచ్చి మళ్ళీ వాటర్ కావాలంటే ఈ వాటర్ కి ఇది అటే వెళ్ళిపోయింది. మళ్ళీ చెప్పినా కూడా ఇంతవరకు కూడా గతిలేని ఫైర్ స్టేషన్ ఇది నడుస్తుంది. ఇక్కడ పట్టించుకునే నాతుడే లేదు. 4 లక్షల జనాభా ఉన్న అక్కడ ఒక ఫైర్ స్టేషన్ పెట్టుకొని పబ్లిక్ నాశనం చేస్తున్నారు. మొత్తం కాలిపోయి చచ్చిపోయినాక వాడు అవుట్ ఫెయిల్ అయిపోయినాక ఈ ఫైర్ ఇంజన్లు వచ్చి ఎవరి కొరకు వస్తున్నాయి, ఇవి ఎవరి కొరకు వస్తున్నాయి, ఎవరిని ఇస్తున్నారు, ఎంతమంది సామాన్యులు బాగుపడుతున్నారు. తెలంగాణ గవర్నమెంట్ కోట్ల రూపాయలతోని ఫైర్ స్టేషన్లు పెట్టి సింగరేణి ఏరియాలో ఒక్క ఫైర్ స్టేషన్ నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఎలక్ట్రానిక్స్ గోడ మంటల్లో కాలి బూడిదైంది. స్థానిక మార్కండేయ కాలనీలోని సాయికృప ఎలక్ట్రానిక్స్ గోడంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకునే లోపే గోడం అగ్నికి ఆహుతైంది.